ఎస్సిసి వర్సెస్ ప్రభుత్వం, వీళ్ళిద్దరి మధ్య గిల్లి కజ్జాలు కంప్లీట్ అయిపోయినట్టేనా ఆ గిల్లి కజ్జాలకి, ఆ కుమ్ములాటలకి, ఆ ఎత్తులకు పై ఎత్తులకి, ఆ స్ట్రాటజీలకి ఈ ఎన్నికలు నోటిఫికేషన్ ముగింపు పలికేసిందా అంటే ఇంకా అది కంటిన్యూ అవుతున్నాయి ఆ గిల్లి కజ్జాలు, ఆ గొడవలు, ఆ ఎత్తులకు పై ఎత్తులు, ఆ స్ట్రాటజీలు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో ఎంత పోరాడారో, చివరి నిమిషం వరకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళకూడదని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన పరిస్థితి చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఫైనల్గా అల్టిమేట్గా ఎస్ఈసీదే తుది తీర్పు, ఎస్ఈసీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు భావించిందో, జోక్యం చేసుకొని ఎప్పుడైతే చెప్పేసిందో, ఇంకా ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇంకా అంతటితో ఆ గొడవకు పులిస్టా పడిపోయింది, ఇద్దరూ సహకరించుకొని ఒక సమన్వయంతో ఎన్నికల్లో ముందుకు వెళ్తారా అని అనుకుంటే మళ్ళీ ఉన్న అస్త్రాలను ఉపయోగించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ నేపథ్యంలో మరొక షాక్ ఇచ్చింది అనేది ఈ తాజాగా ఈ ఏకగ్రీవాలంశం. ఎందుకంటే ఏ ఎన్నికల కమిషన్ ఏకగ్రీవాలను ప్రోత్సహించదు, ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలనే అనుకుంటుంది. కాకపోతే ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఏకగ్రీవాలు అనేది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా కాదు అనేది చెబుతున్నమాట. ఎందుకంటే గ్రామ పరిధిలో, పంచాయతీల పరిధిలో ఖచ్చితంగా ఏకగ్రీవాలు జరుగుతాయి. అది ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చిందని కాదు, ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఎప్పటి నుంచో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా, ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఏంటి అంటే, ఏకగ్రీవాలు అనేవి బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అందుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం, పూర్తిగా ఈ ఏకగ్రీవాల మీద పూర్తి అంటే ఒక ఆ అధికారి పర్యవేక్షణలోనే ఈ ఏకగ్రీవాలు జరగాలి, లేదంటే పూర్తిగా దృష్టి సారించే ప్రయత్నం ఎన్నికల కమిషన్ దీని మీద, అది నచ్చట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక పక్క చెప్తుంది ప్రతిపక్షం, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించండి, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే వాతావరణాన్ని తీసుకురండి అని. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్రోత్సాహకాలు ప్రకటించిందో రాష్ట్ర ప్రభుత్వం, ఒక ఊహించని షాక్ తగిలింది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అనేది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, 2000 జనాభా నుంచి 10,000 జనాభా వరకు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహకాలు అనేది, దాన్ని అయితే ఆపలేని పరిస్థితి. కాకపోతే ఎక్కడైనా బలవంతపు ఏకగ్రీవాలు జరిగినా, ఎక్కడైనా ఘర్షణ వాతావరణం ప్రేరేపించేలాగా ఏకగ్రీవాలు ఉన్నా, దాడులు వాతావరణం ప్రేరేపించే ఏకగ్రీవాలు ఉన్నా, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అయితే ఎస్ఈసీ సిద్ధంగా ఉంది అనేది. కాకపోతే ఆ పరిస్థితి రాకుండా ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తుంది వైసీపీ అనేది. మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.